పత్తికొండ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీదేవి ప్రచారం కొనసాగుతోంది. పత్తికొండ పట్టణంలో ప్రజలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి పథకాలను చెబుతూ ప్రచారం కొనసాగుతోంది. ప్రస్తుతం పత్తికొండ వైసీపీ అభ్యర్థి శ్రీదేవి అమ్మగారు ఉన్నారు. అక్క చెప్పండి, ప్రచారం ఏ విధంగా సాగుతోంది, ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తోంది? ఇప్పుడే కాదు, 2019 నుంచి 2024 5 సంవత్సరాలు మేము బ్రహ్మాండంగా ఎక్కడ పోయినా మాకే బ్రహ్మరథం పడుతున్నారు. ఎమ్మెల్యేలను తిరిగినా, సీఎం జగన్ అన్న బయటకు వచ్చినా కూడా అదే బ్రహ్మరథం ప్రజల నుంచి. ఎందుకంటే పేదలకు చేసే సీఎం అంటే పక్క రాష్ట్రాలు కూడా ఆయన చేసే సేవలు, ఆయన చేసే వాలంటీర్ వ్యవస్థ చూసి ఒక ఇన్స్పిరేషన్ జగన్ అన్న అంటే ఎలా సాధ్యమవుతుంది, ఇలా వాలంటీర్ల ద్వారా ఎలా మంచి గొప్ప ఆలోచన వచ్చిందని చెప్పేసి పక్క రాష్ట్రాల్లో కూడా ఈరోజు జగన్ అన్నని చూస్తున్నాయి. అలాంటిది మేము కూడా తలపెట్టాలని చెప్పేసి అలాంటి మహామహా సేవలు ఈరోజు రాష్ట్రానికి అందిస్తున్నాడు కాబట్టి ఈరోజు తెలుస్తుంది అందరికి కూడా. బస్సుయాత్ర అని అన్న మీటింగులు పెట్టుకొని తిరుగుతుంటే జనాలు ఎండకి మండు టెండల సైతం ఈరోజు జనప్రపంచం అందరికీ తెలుసు ఏ విధంగా ఉందో అని చెప్పేసి, ఏ నాయకుడికి రాని విధంగా ఈరోజు జగన్ అన్న బయటికి వెళ్తే ఈరోజు ప్రజలంతా కూడా అన్న కోసం అంత ఆప్యాయతతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు అలాంటివి, ప్రతి సంక్షేమ పథకము ప్రతిదీ కూడా పేదవాళ్ళకు అందే విధంగా ఎక్కడ అవినీతి లేకోకుండా ఎక్కడా కూడా ఓటు వేయని వాళ్ళకు కూడా ఇవ్వడం అనేది ఒక మహా గొప్ప వరం. అలా మంచి ఆలోచన, అంత మంచి పేదల గురించి ఆలోచించే వ్యక్తి జగన్ అని చెప్పేసి ఈరోజు ప్రజలు తెలుసుకున్నారు. ఏవైతే ప్రజలకు కావాలో అవే ఇచ్చేసాడు మేనిఫెస్టోలో. తర్వాత ఇప్పుడు కూడా అదే మేనిఫెస్టోలో 2019 ఏవైతే చేపట్టాడో అవే మళ్ళీ పెంచుతూ ఈరోజు అవాతాతలకి, మరి విడ అక్క చెల్లెమ్మలకు అయితేనేమి, వికలాంగులకు అయితేనేమి 3500 పెంచుతూ, 3000 పింఛన్ చేయడం కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎంఏ. తర్వాత మళ్ళీ ఇప్పుడు 500 పెంచుతూ ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇళ్ళకు పంపిస్తున్నాడు. మళ్ళీ కూడా రేపు 2024 రేపు జూన్4వ తేదీ మరి అధికారం చేపట్టబోతున్నాడు 2వ సారి సీఎంగా. మళ్ళీ కూడా ఫస్ట్ తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థ మీద తొలి సంతకం పెడతాను, ఇళ్ళకు అవతాతలకి కూడా నేను పింఛన్ ఇళ్ళకు పంపిస్తానని చెప్పేసి చెప్తున్నాడు. మరి ఈరోజు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి, అవాతాతలు నడచలేని పరిస్థితుల్లో ఎక్కడో వైపు పింఛన్ తీసుకోవాలంటే చాలా కష్టతరమైనది అది. ఈరోజు అలాంటిది పొద్దు పొడిస్తే వాలంటీర్లు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పింఛన్లు పంచుతున్నారు. ఈరోజు అమ్మఒడి అయితే చేయితే అయితే మిగతా పథకాలన్నీ కూడా అక్కడ అన్న బటన్ నొక్కితే ఇక్కడ వచ్చి అకౌంట్లో పడే పరిస్థితి. ఈరోజు మహిళలకు పెద్దపీట వేశాడు. చేయిత అనేది 75,000 ఉండేది, 8 విడతల్లో 150,000 చేసినాడు. మహిళల మరొకసారి రుజువు చేసుకున్నాడు మహిళా పక్షపాతి సీఎం అని చెప్పేసి మహిళలకు చాలా పెద్దపీట వేశాడు. మహిళలంతా కూడా ఈరోజు వేసే ఓటుకి సైకిల్ మళ్ళీ రిపేర్ అనేదే చేయించుకోవడానికి వీలు కాకుండా ఈరోజు మహిళల ఓట్లే ఈరోజు సునామీగా వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. పత్తికొండ నియోజకవర్గానికి మీరు గత 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేశారు, మీకు ఎందుకు ఓటేయాలి? మేము చాలా సంక్షేమ పథకాలతో పాటు గతంలో ఏవైతే చెప్పామో అన్నీ కూడా, కొన్ని రోడ్ల సమస్యలు అయితేనేమి, సీసీ రోడ్లు అయితే గతంలో ఏనాడు చేయింది, ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడే పోయి మరి లక్ష్మీనగర్ అక్కడికి వెళ్ళి మీరే మరి చూడండి, అక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది, విత్ డ్రైన్తో సహా సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఎక్కడ సుమారుగా దాదాపుగా టౌన్లో మరి బస్టాండ్ చూసుకోండి, ఎక్కడన్నా కానీ రోడ్ల సమస్య, సీసీ రోడ్లు చూడండి, సచివాలయాలు 6 సచివాలయాలు ఇక్కడ మాత్రమే, ఓన్లీ టౌన్ మాత్రమే చెప్తున్నాయి ఎక్స్పెషల్గా. ఇవన్నీ కూడా చేసిన ఘనత మాదే. రోడ్లు అయితేనేమి, కోట్లతో ఈరోజు రోడ్లు ప్రతి మండలంలో చూసుకోపో, మేము వేసిన రోడ్లు ఈరోజు వాళ్ళు 30 శతాబ్దాలుగా చేయని రోడ్లని. ఈరోజు టమోటో జ్యూస్ ఫ్యాక్టరీ ఎవ్వరు కూడా మాట ఇచ్చారు చేయలేకపోయిన పరిస్థితి ఉండేది పత్తికొండకి. ఈనాడు జగనన్న ఒక దృష్టి పెట్టి 12 కోట్లతో టమోటో జ్యూస్ ఫ్యాక్టరీ ఇక్కడ ఓసూరు రోడ్లో నిర్మాణం కూడా చేపడుతుంది, కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఎప్పుడు చేయలేదు రోడ్ల విస్తరణ, గతంలో ఎవరు చేపట్టలేదు. ఈరోజు 30 కోట్లతో రోడ్ల విస్తరణ మరి పంచాయతీ పరిధిలో ఉండేదంతా కూడా మేము క్లియర్ చేయడం జరిగింది. మరి మిగతాది కూడా ఆర్ఎన్బిలో ఉండేదంతా కూడా అవార్డు కూడా జరిగింది. ఈ కోడ్ రావడం వలన కొంచెం డిలే అయిపోయింది, కోడ్ అయిపోయిన వెంటనే అది కూడా రోడ్ల విస్తరణ 30 కోట్లతో చేపట్టడం కూడా జరిగింది. అది కాక ఒక రెవెన్యూ మినిస్టర్ ఉన్న గత టీడీపీలో కె కృష్ణమూర్తి గారు రెవెన్యూ డివిజన్ కూడా పత్తికొండకు తెలియకపోయినారు. మరి ఈరోజు ప్రజలకు ఏం చేయాలన్నా కూడా వాళ్ళ చేతిలో అప్పుడు బ్రహ్మరథం పట్టాల్సింది. వాళ్ళకు ప్రజల సమస్యలు తెలియనట్టుగా ఉన్నారు. మేము వచ్చిన తర్వాత ఆర్డీఓ కార్యాలయము, సబ్ డివిజన్ ఇవన్నీ కూడా మరి కార్యాలయాలు ఇక్కడ పత్తికొండలో పెట్టడము ఈరోజు ప్రజలంతా కూడా తెలుసుకుంటున్నారు. 2 ఏళ్ళు కరోనాలో పోయినా 2.5 సంవత్సరం ఇంత బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది అనేది కాబట్టి ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా
ఎక్కడక మా సీఎం కాల్ బయటికి పెట్టినా కూడా ప్రజలు తండోపతండాలు. ఈరోజు ఫ్యాన్ గాలి ఎక్కువ తిరుగుతుంది, ఏ సర్వేలు చూసుకోపో ఫ్యాన్ గాలే. పత్తికొండ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే శ్రీదేవి అమ్మ హెడ్ క్వార్టర్లో ఉండి ప్రజలకు ఏదొచ్చినా కూడా అందుబాటులో ఉండి పని చేస్తుంది కాబట్టి మళ్ళీ కూడా జగనన్న వరం ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా మరి బ్రహ్మరథం పడుతున్నారు. మళ్ళా ఖచ్చితంగా పత్తికొండ విజయకేతనం ఎగరేస్తున్నాం జెండా, వైసీపీ జెండా అని చెప్పేసి ఏ సర్వేలు చూసినా చెప్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం కరువు విలవిలలాడుతోంది, చాలామంది వలసలకు వెళ్తున్నారు. ఈ ప్రాంతం నుంచి నీటి సమస్య, మీరు గతంలో చెరువులకు సంబంధించినటువంటి హామీ ఇచ్చారు, ఆ చెరువులకు సంబంధించినటువంటి ఎంతవరకు మీరు చేయగలిగారు? అన్నీ ఆల్మోస్ట్ అన్ని చెరువులకు కూడా వర్క్ చేయడము చాలా మటుకు అంత పూర్తయింది. అన్ని చెరువులకు నీళ్లు వదలడం కూడా జరిగింది. ఎగ్జాంపుల్గా కొన్ని కొన్ని చెరువుల నుంచి చెరువులకు రావాలి అధికారులు, కొన్ని చెరువుల నుంచి చెరువులకు వచ్చేది రెండు చెరువులు మూడు చెరువులకు కొంచెం రావడానికి అందులోపల ఎండలు ఎక్కువ కావడము, నీటి మట్టం తగ్గడం వలన రెండు చెరువులకు రాలేకపోయినాయి. పెద్ద పెద్ద చెరువులు తుగిలి మండలంలో కానీ ప్రతి చెరువుకు నీళ్ళు వచ్చేసాయి. చిన్న చిన్న చెరువులు ప్రతి వెల్దుర్తి మండలం అయితేనేమి, కృష్ణగిరి మండలం అయితేనేమి, తుగ్గిలి మండలం అయితేనేది ప్రతివి కూడా చెరువులు నిండాయి. మీ అన్ని చెరువులు మేమే నింపినాం, అన్నీ కూడా బ్రహ్మాండమైన పంటలు పండించుకుంటున్నారు రైతులు. మొన్న ఎవరో వీడియో కూడా చూపించడం జరిగింది, అమ్మ మీరు ఇచ్చిన నీళ్ళంతా మేము వరిమడి కూడా వేసుకున్నాము, ఎంత పచ్చగా ఉందని చెప్పేసి మాకు వీడియోలు కూడా చూపించినాం. ఎందుకంటే గడప గడప తిరుగుతూ గతంలో మళ్ళీ రెండున్నర సంవత్సరం 2 ఇయర్స్ బ్యాక్ మేము గడప గడప తిరిగాం, మళ్ళీ కూడా ఇప్పుడు గడప గడప తిరుగుతున్నాం. ఇది మళ్ళీ మూడోసారి ఇది ప్రచారం. నిత్యము మేము ఒక ఎలక్షన్ ఉందని మేము ఇళ్ళకి వెళ్తలేం. ఎలక్షన్ లేనప్పుడు కూడా ప్రజల సమస్యలు కనుక్కోవడానికి ఏవైనా వీధిలో మరి వీధి లైట్లు కానీ, రోడ్ల సమస్యలు కానీ, డ్రైనేజీలు కానీ ఏమున్నా కూడా మేము చూసుకొని అన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా కూడా నీటి సమస్య, ఇప్పుడు జగనన్న కూడా నీటి సమస్య, ఇళ్ళ సమస్య ఇవన్నీ కూడా మళ్ళీ కూడా ఎవరికైనా లేని వాళ్ళు ఉంటే కూడా పెట్టుకోండి, మధ్యలో ఆగిపోయినట్టు కూడా మళ్ళీ చేస్తామని చెప్పడం కూడా చాలా సంతోషం. పేదవాళ్ళకి ఒక కళ ఇల్లు నిర్మించాలనేది, ఈరోజు అలాంటి పేదవాళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చాడు జగనన్న. కాబట్టి అన్నీ కూడా ఇప్పుడు మేము ఏవైతే గడప గడపలో మా దృష్టికి వచ్చాయో, ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా నిజమైన లబ్ధిదారులకు వాళ్ళకి అర్హత ఉంటే ఖచ్చితంగా మళ్ళీ కూడా 2024 జూన్ 4వ తేదీ మేమే వస్తాం కాబట్టి గట్టిగా చెప్తున్నాము. మరి ప్రతి పేదవాడికి కూడా మళ్ళీ ఇల్లు ఇస్తాము, అన్ని ఇస్తామని చెప్పేసి ముందుకెళ్తున్నాం. ప్రతిపక్షాలు చెప్తున్నాయి మేము అధికారంలో ఉన్నప్పుడు మేము 100% అభివృద్ధి చేశాము, వాళ్ళు ఏమాత్రం అభివృద్ధి చేయలేదు అన్నది వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శ. ప్రతిపక్షానికి మేము ఏం చెప్పినా కూడా వాళ్ళు చేయనట్టుగే, ఎందుకంటే వాళ్ళ కళ్ళన్నీ పచ్చగా ఉంటాయి. ఆ పసుపచ్చ కళ్ళకి మేము ఏం చేసినా కూడా అలాగే కనిపిస్తాయి. మా కళ్ళు పెట్టి చూస్తే వాళ్ళకి అన్నీ కూడా అభివృద్ధి తెలుస్తుంది. నేను ఎన్నిసార్లు చెప్పినా ఎక్కడికి వస్తారో రండి, మీరు చేసిన అభివృద్ధి ఏదో చూపించండి, మేము చేసిన అభివృద్ధి ఏదో చూపించండి. మేము కరోనా కష్టకాలంలో 2 ఇయర్స్ ఉన్నా మేమెంత చేస్తాం 2.5 ఇయర్లో మీరేం చేస్తారు చూపించాడని చెప్పేసి. ఈరోజు వాళ్ళకి వాయిస్ లేదు, ఎక్కడికి పోయినా కూడా ఏ గ్రామాల్లో చూసినా సచివాలయాల వ్యవస్థలు, రైతు భరోసా వ్యవస్థలు ఇవన్నీ కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు కట్టారా, ఈరోజు అన్నీ కూడా మేము చేసినట్టు వినారేషణలు చేసని వాళ్ళకి మతి తప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు సచివాలయాలు ఉన్నాయా, రైతు భరోసాలు ఉన్నాయా, వెల్నెస్ సెంటర్లు ఉన్నాయా? పేదవాళ్ళకి 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ చేసిన ఘనత ఈరోజు జగనన్నది. ఇవన్నీ వాళ్ళు చేశారని చెప్పి అడుగుతున్నా. వాళ్ళు చేసినానికి మేము వినారేషణలు చేస్తున్నాడు. అయ్యా మీకేమన్నా సెల్ ఫోన్ మేమే కనిపెట్టినా చంద్రబాబు అన్నట్లా వీళ్ళకు కూడా మరి పచ్చకామరలకు లోకమంతా పచ్చగా ఉండట్లేదు వీళ్ళకంతా కూడా నేను అదే చెప్తున్నా చంద్రబాబు కళ్ళు పెట్టి చూడకండి, జగనన్న కళ్ళు పెట్టి చూడండి, అభివృద్ధి అనేది కనిపిస్తుంది అని చెప్పేసి. మీ విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, మెజారిటీ ఎంత వస్తుంది అనేది మీ అంచనా? మేము ఇప్పుడున్న మా ప్రజల సంతోషాన్ని బట్టి గతంలో మా మీద హోప్స్తో ఆ రోజు మరి శ్రీదేవమ్మ నారాయణ రెడ్డి భార్య అప్పుడు మా భర్త ఉన్నప్పుడు చేసే సేవలతో అయితే మరి ఆయన ఆ కుటుంబానికి జగనన్న వరించడం వలన మళ్ళీ కూడా ఆయనలాగా చేస్తుంది పేదవాళ్ళకంటే ఒక నమ్మకంతో జనాలంతా కూడా చాలా పెద్ద మెజార్టీ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా కూడా జగనన్న చెప్పినట్టు 99% అమలు చేసినాం, మళ్ళీ కూడా శ్రీదేవమ్మ అందుబాటులో ఉండి చేసింది కాబట్టి ఈరోజు మళ్ళా కూడా గతంలో కంటే ఎక్కువ మెజార్టీ తీసుకొస్తారని చెప్పేసి ఈ ప్రజల స్పందన చూసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గాలి వీస్తుంది, జూన్ 4వ తేదీ ఖచ్చితంగా తొలి సంతకం వాలంటీర్లకు సంబంధించిన వ్యవస్థ పైన మళ్ళీ సంతకం పెడుతున్నారు. ఖచ్చితంగా పత్తికొండలో వైఎస్ఆర్సీపీ విజయ కేతనం ఎగరవేస్తుందని చెప్పేసి శ్రీదేవమ్మ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్గా ఓర్తో బాలు, న్యూస్ 360 పత్తికొండ.